पार्टी वर्किंग प्रेसिडेंट आईटी मुनिसिपल शाख मंत्री के तारक रामाराव जन्मदिन सदर्भंग रामायणपेट मुनिसिपल चेयरमैन जितेंद्र गौड आध्वर्यं 300 मंदी पेदलकु पुलिहोर पोट्लालु अंदिंचारु। हास्पिटल रोगुलकु पंडलु ब्रेडलु पुलिहोर प्याकेट्लु पंपणी चेशारु। अनंतरं अय्यप्प देवालयं वद्द मोक्कलु नाटारु। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఎలాంటి ఫ్లెక్సీలు కేక్ కటింగ్ చేయొద్దని ఆదేశించారని వారు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కుటుంబం ఎంతగానో శ్రమిస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా వారికి చేయూతనిస్తూ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయాలని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కేసీఆర్ కుటుంబం ఉన్నారని, వారి వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, అదేవిధంగా బంగారు తెలంగాణ ఏర్పాటు కూడా వారితోనే సాధ్యమవుతుందని వారు అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని ఆయురు ఆరోగ్యాలతో ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పిఎస్ఎస్ చైర్మన్ బాదే చంద్రం, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, బుర్రా అనిల్ కుమార్, చిటుకా గంగాధర్, నాయకులు ఐరేని బాలుగౌడ్, కన్నాపురం కృష్ణాగౌడ్, దేవుని రాజు, మాలియాల కిషన్, సరాఫ్ శ్యామ్, బాసం శ్రీనివాస్, తోటా కిరణ్, యాదా నాగరాజు, చంద్రపు కొండలరెడ్డి, ఎనిసెట్టి అశోక్ పాల్గొన్నారు. కాదు చైర్మన్ సార్ అన్నారా ఒక్క ఫోటో కిరణ్ సార్ సిద్ధి ఫోటో అందరికి కావాలి రండి కుసే రమేష్ అడ్డం జరుగు అట్టిపల్లి బాబు కొంచెం మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా వారు కేకులు కానీ ఫ్లెక్సీలు కానీ ఏది లేకుండా సామాజిక కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపు తీయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు మున్సిపాలిటీ నుంచి వారి పేదలైనటువంటి వారికి ఒక 300 మందికి, ఇక్కడ లేబర్కు ఒక 60 మంది, టోటల్గా ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా హాస్పిటల్లో రోగులకు అరటిపళ్ళు పళ్ళు బ్రెడ్ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం, ఆ 3 కార్యక్రమాలు మా మున్సిపల్ నుంచి చేస్తున్నాం. ఆ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ 3 కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఆ భగవంతుడు వాళ్ళ ఫ్యామిలీని నిండు నూరేళ్ళు జీవించి వాళ్లకు ఆయు ఆరోగ్యం కలిగించాలని చెప్పేసి, ఎందుకంటే ఈ డెవలపింగ్ కార్యక్రమాలు వాళ్ళతోనే సహజం, బంగారు తెలంగాణ వాళ్ళతో సహజం కాబట్టి వాళ్ళ తండ్రికి మించిన తనయుడుగా అతను పేరు తెచ్చుకుంటున్నాడు. అతడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు. జై తెలంగాణ. మరి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు కెటి రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి, కౌన్సిలర్స్ అందరూ, గ్రామ పెద్దలు కలిసి మరి నిరుపేదలకు మరి ఫుడ్ సప్లై చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఈరోజు 150 మందికి
లేబర్ కు ఫుడ్ సప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా ప్రజలందరూ సహకరించవలసి ఉంది కోరుతూ ఊహించుకుంటుంటే తెలంగాణ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ నిరుపేదలకు పులిహోర ప్యాకెట్స్ పత్తి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే చెట్లు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఈ కరోనా సమయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.